కాల్వరీ చర్చ్ లోపల జరిగే అక్రమాలను ఆపాలని బజరంగ్ దళ్ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ కు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇటీవలే రాజేష్ అనే వ్యక్తి ఆరోగ్యం బాగాలేదు అని చర్చికి వెళ్తే ఆ వ్యక్తి మరణానికి కారణమైన చర్చి పాస్టర్ ప్రవీణ్, చర్చి పాస్టర్ ప్రవీణ్ అతని భార్య అగు రమాదేవి ప్రజలకు మోసపూరిత మాటలు చెప్తూ చర్చిలో ఆరోగ్యాలు బాగు చేస్తామని పిలిపించి రాజేష్ మరణానికి కారణమైన కాల్వరి చర్చి పాస్టర్ ప్రవీణ్ మరియు వారి భార్య రమాదేవిపై కేసు నమోదు చేసి చనిపోయిన వ్యక్తి రాజేష్ కుటుంబానికి నష్టపరిహారం కింద 25 లక్షలు చెల్లించాలని, ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్న చర్చి పాస్టర్ ప్రవీణ్ కుమార్ ని వెంటనే అరెస్టు చేసి చర్చిపై సిబిఐ విచారణ జరిపించాలని విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి కొట్టె నటేశ్వర్, బజరంగ దళ్ జోనల్ కన్వీనియర్ తోట ప్రదీప్ కుమార్ అన్నారు. నియోజకవర్గం సోమగూడెంలో కల్వారి చర్చ్ పాస్టర్ ప్రవీణ్ గారు, పాస్టర్ ప్రవీణ్ షారోన్ అలియాస్ రమ, వీళ్ళ కుట్రలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. ప్రజలందరినీ, అమాయక ప్రజల్ని మభ్యపెట్టి ఏదైనా రోగాన బారిన పడితే ఇవి తగ్గుతాయని చెప్పి జనాలందరినీ మోసం చేస్తూ వాళ్ళు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతుండ్రు. సో మొన్న ఒక రాజేష్ అనే వ్యక్తి, సూర్యాపేటకు చెందిన వ్యక్తి, ఆయన 5 రోజులు చర్చిలో ఉంటూ ఆ కట్టిన సీరియస్ పొజిషన్ రాగానే తనని హాస్పిటల్ తీసుకువెళ్లాలని పాస్టర్ ప్రవీణ్ చెప్పగానే అతడు అన్ఎక్స్పెక్టెడ్లీ చనిపోయాడు. సో దీనిపై కూడా చర్యలు తీసుకోవాలి. అమాయక ప్రజలు మోసం పోకుండా అధికారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వం అందరూ వాళ్ళ దృష్టికి మేము తీసుకుపోతున్నాం. లేని ఎడల మేము దీన్ని పెద్ద ఎత్తున చేసి విజయవంతం చేస్తాం. అందరినీ ఇదే మా హెచ్చరిక. బెల్లంపల్లిలో మనం చూసినట్టయితే మీడియాలో ఒక లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి ఒక న్యూస్ రావడం జరిగింది. ఎందుకంటే సూర్యాపేటకి సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడ సమ్ ట్రీట్మెంట్ గురించి అనేసి, అంటే హాస్పిటల్కి పోకుండా కల్వర్ చర్చ్లో వచ్చేసి అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ హాస్పిటల్కి పంపించకుండా వాళ్ళ దగ్గర ఉన్న వాటితోని ట్రీట్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. దానివల్ల జరిగినట్టుగా మా న్యూస్లో వచ్చింది. దానివల్ల చనిపోయారు, వ్యక్తి చనిపోయారు అనేసి న్యూస్లో రావడం జరిగింది. మరి ఇది ఎంతవరకు నిజం అనేసి దాన్ని బట్టే న్యూస్ ఐటమ్ని బేస్ చేసుకొని కంప్లైంట్ కూడా రిసీవ్ చేసుకుని దాని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా ఎవరైతే బాధ్యులో మరి అది ప్రాపర్గా హాస్పిటల్లో ఇప్పుడు చేయాల్సిన కేసు అయితే వాళ్ళు ఇక్కడ ఎందుకు పెట్టుకోవడం జరిగింది, మరి వాళ్ళు ఏమేమి ట్రీట్మెంట్ చేయడం జరిగింది, అసలు ఎందుకు పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటి, ప్లస్ అదే సమయంలో ఇంకా అక్కడ ఇతరతర వేరే విషయాలలో కూడా ఏమేమి జరుగుతుంది అనేది దాని మీద మొత్తం సమగ్రంగా ఒక ఎంక్వైరీ చేసి దాని ప్రకారంగా ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మే 23 తారీఖు సూర్యాపేటకు చెందిన రాజేష్ అనే వ్యక్తికి ఆరోగ్యం బాగలేదని మన బెల్లంపల్లిలోని కల్వరి చర్చికి తీసుకురావడంతో, ఆ యొక్క ఎందుకు తీసుకొచ్చారు అంటే ఆ కల్వరి చర్చి యొక్క పాస్టర్ ప్రవీణ్ కుమార్ అనే దగ్గరగా నెత్తి మీద చేయబెడితే అనారోగ్యానికి గురైన బాధితులు బాగుపడతారని తప్పుడు వార్తలు టీవీలో చూపెట్టడం ద్వారా ఆ కుటుంబ సభ్యులు ఆ వార్తను నమ్మి మోసపోయి ఇట్లాంటి ఎంతోమంది బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేతుల్లో మోసానికి గురుకోవడం జరుగుతుంది. ఆ పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి ఆటో డ్రైవరు, అతని యొక్క శ్రీమతి రమ అలియాస్ సిస్టర్ షారోను రైల్వే స్టేషన్లో క్లర్కు, అదేవిధంగా నర్సు, ఆమెపై ఈ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోలే, వెంటనే ఆ ప్రవీణ్ను, ఆ సిస్టర్ షారోన్ను అరెస్ట్ చేసి ఈ యొక్క చనిపోయిన రాజేష్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క కల్వరి చర్చ్లు రాష్ట్ర వ్యాప్తంగా అనుమతి లేకుండా ఎన్నో అక్రమంగా జరపబడుతున్నాయి. ఆ యొక్క కల్వరి చర్చి యొక్క ఆస్తులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ పాస్టర్ ప్రవీణ్ కుమార్పై దాని వెనుకున్న అనేక మంది వ్యక్తిని కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాము.